మొక్కజొన్న అదే విధంగా జొన్న ఈ రెండు కూడా మార్కెట్ అరైవల్స్ ప్రారంభమైని దీంతో కొంత మార్కెట్లో ధరలు స్థిరీకరణ జరగటం లేదు ఫ్లక్చువేషన్స్ ఉన్నాయనేది ప్రభుత్వం దృష్టికి రావడంతో సీఎం గారి దగ్గర దీనిపైన చర్చ జరిగినప్పుడు తక్షణమే వీటిని కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించారు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కానీ జొన్న కొనుగోలు కేంద్రాలను కానీ సిద్ధం చేస్తా ఉన్నాం ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొక్కజొన్నని అదేవిధంగా జొన్న కూడా కొనుగోలు చేయాలని చెప్పి ఆ రోజు నుంచి కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈలోపు స్టోరేజీకి సంబంధించి అంటే ఇప్పటికే మొన్న ఖరీఫ్లో కానీ అదేవిధంగా ఇప్పుడు రవిలో కానీ వరి ఉత్పత్తి పెరగడం పెద్ద ఎత్తున ప్రొడక్షన్ రావడం వల్ల మనకి ఉన్న గోడౌన్స్లో స్పేస్ చాలా తక్కువ ఉంది సో ఈ కారణంగా మళ్ళీ గోడౌన్ స్పేస్ లేక ఇబ్బందులు రాకూడదు కనుక తక్షణమే ఆ స్పేస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనే దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి సీఎం గారు ఆదేశించారు ఎంపీలను కేంద్రంలో ఎఫ్సీఐతో మాట్లాడి త్వరితగతిన మన దగ్గరున్న ఎఫ్సీఐ గోడౌన్స్ని కూడా కొద్దిగా స్పేస్ వచ్చే విధంగా ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక బృందాన్ని ఎఫ్సీఐతో మాట్లాడాలని చెప్పి ఎంపీల బృందాన్ని వారు ఆదేశించడం జరిగింది ఈరోజు మొక్కజొన్న దాదాపుగా 15 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి ఈ రబీలో వస్తుందని చెప్పి ఒక అంచనా వేశాం ఈ 15 లక్షల క్వింటాళ్లలో కనీసం ఒక 50% కొనుగోలు చేయాలనేది ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 5 ఎకరాల వరకు ఉన్న రైతుల పంట మొత్తం కొనుగోలు చేయమని చెప్పి చెప్పారు అదేవిధంగా అత్యధికంగా 150 క్వింటాళ్ల వరకు మొక్కజొన్నని ఎంఎస్పీ కొంటాం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ కరోనా తదితర అంశాలు ప్రభావితం చూపించడం వల్ల కొంచెం ధర తగ్గుతోందని చెప్పి సమాచారం రావడంతో దీని మీద కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది వారు ఒక్కటే చెప్పారు ఏదైతే ఎంఎస్పీ ప్రకటించి ఈ కనీస గిట్టుబాటు ధరకు మనం కొనుగోలు చేస్తామన్నామో ఆ ధరకి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది మార్కెట్ స్థిరీకరణకి సంపూర్తిగా కట్టుబడి ఉంది సంపూర్ణంగా కట్టుబడి ఉందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయమని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది దీంతోపాటు ఒక 127 కేంద్రాలని ఈ పర్చేస్ సెంటర్స్ని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని ఏప్రిల్ 1 నుంచి కొనుగోలు ప్రారంభించే విధంగా సంసిద్ధం చేయమని చెప్పి ఆయన ఆదేశించారు అదే కాకుండా ఎక్కడైనా సరే మార్కెట్ యార్డ్స్కి ఎరైవల్సి ఉంటే అంటే ఈ సరుకు వచ్చినట్లయితే దాన్ని కూడా ఏప్రిల్ 1 నుంచి కొనుగోలు చేయడానికి అన్ని ఎయిర్పోర్ట్లో సిద్ధం చేయమని చెప్పి చెప్పడం జరిగింది దీంతోపాటు ఈ సంవత్సరం రైతు భరోసా కేంద్రాలను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యవసాయ శాఖ ఏ విధంగా అయితే చర్యలు తీసుకున్నదో అదేవిధంగా 2020-21 సంవత్సరంలో మిషన్ గోడౌన్స్ అనే పేరిట ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి వారు ఆదేశించారు సీఎం గారి ఆదేశాల ప్రకారం ప్రతి మండలంలో కూడా గోడౌన్స్ అవసరమైనంత స్పేస్ అంటే ఆ గోడౌన్ మండల స్థాయిలో ఎంత ఉండాలి ఏంటి అనేది అంచనా వేసుకుని గోడౌన్స్ నిర్మాణం చేయడం కోల్డ్ స్టోరేజ్ ఖచ్చితంగా నిర్మాణం చేసే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించారు ఈ ప్రోగ్రామ్కే మిషన్ గోడౌన్స్ అని పేరు పెట్టుకుని ఒక మిషన్ మోడ్లో వెళ్లాలని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికే 321 కోట్ల రూపాయలు దీనికి ఈరోజు కేటాయిస్తూ మంజూరు చేస్తున్నట్టుగా కూడా సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు ఈ 321 కోట్లతో తొలి దశలో మార్కెటింగ్ శాఖ ద్వారా ఈ గోడౌన్ స్పేస్ని క్రియేట్ చేయడం కానీ అదేవిధంగా ఇతరత్ర సౌకర్యాలు ఏర్పాటు చేయడం కానీ చేస్తాం దీనికి అవసరమైన ఎక్కడైతే భూములు అవసరమో స్థలాలు అవసరమో వాటిని తక్షణమే మనం తెచ్చుకునే విధంగా కేటాయింపు చేసుకునే విధంగా కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ అందరూ కూడా ఎప్పటి నుంచే రేపు మే తర్వాత నుంచి ఈ గోడౌన్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవడానికి కూడా సహకరి